రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన దొంగిలించబడిన 78 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిందా, అయితే టెన్షన్ పడవద్దని వెంటనే సిఇఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఈ రోజు వరకు సిఇఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019 ఫోన్లు సంబంధిత బాధలకు అప్పగించి 84% రాష్ట్రంలో మొదటి స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. సిఇఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84% రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేశ్లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు. ఇప్పుడు సిఇఐఆర్ యాప్ మనం జిల్లాలో వాడుతున్నాము. ఈ ప్రజలు కూడా డైరెక్ట్లీ కూడా వాళ్ళకు కూడా ఇది మొబైల్ దొంగతనం అయిపోయినప్పుడు, లేకపోతే వాళ్ళ లాస్ అయినప్పుడు వాళ్ళ దానిలో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈరోజు వరకు 1200 దాదాపు దానిలో అప్లోడ్ చేయడం జరిగింది. దానిలో 1020 మనం రికవరీ చేసాం. ఆల్మోస్ట్ 84% మొత్తం స్టేట్లో మనం మన జిల్లాలో మనం మ్యాక్సిమం రికవరీ చేయించాము. ఆ 1000 కూడా కమిషనరేట్స్ కాకుండా జిల్లాలో రాజన్న సిరిసిల్ల ఫస్ట్. సో అందరితో అదే మనవి. ఇప్పుడు వీళ్ళతో అందరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కౌంటర్ పైన బైక్ పైన పెట్టినప్పుడు దొంగతనం అయింది, లేకపోతే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడు దొంగతనం అయింది. సో ఇది మనం జాగరూక్ ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇట్లయిన సంఘటన జరగదు. సో అందరు కొంచెం జాగరూక్ ఉండాలి. మీ ఫోన్ దొంగతనం లేకపోతే లాస్ అయినప్పుడు తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే డైరెక్ట్లీ సిఇఐఆర్ యాప్ ఓపెన్ చేసి దానిలో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనం దానికి ఈజీగా ట్రేస్ చేయొచ్చు.